ఇంటికి కేసులు పెట్టించారు. వాళ్ళు వచ్చి మామూలు ఏం చేయలేదు, మేము వాలంటరీగా పోయామని చెప్పారు. అప్పుడు ఆ కేసు రిజిస్ట్రేషన్ డిఫెక్టివ్గా ఉందని సాయంత్రం 7 గంటలకు సంజీవ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దశరథ రావిరెడ్డి అనే వాడితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి? వాళ్ళు రిలీజ్ చేశారు, ఏవీ కార్పస్ మీద ఎందుకు చేశారు, దానికి సమాధానం లేదు. 4వ తారీఖున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. హైకోర్టు తప్పు చెప్పింది, తప్పు పట్టిందని చెప్పడు. 7వ తారీఖున మళ్ళీ సిట్ వేశారు. అక్కడ స్టీఫన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అతను 23వ తేదీన సోదా నిజమని, దాడి నిజమని ఆయన ఒప్పుకుంటాడు. సజనార్ చెప్పడు, స్టీఫన్ చెప్తాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నేను అడుగుతున్న 23 చేసి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? ఎవరు మిమ్మల్ని చేయమన్నారు? ఎవరు ఫిర్యాదు ఇచ్చారు? మీకు కల వచ్చిందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఇది కేసే లేదు, కేసే లేదు. మీరు యాక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని సాక్ష్యాధారాలు నేను పెట్టాను. ఎవరెవరు పోయారో ఫోటోలు అన్నీ కూడా మీకు ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆఫీసులో జరిగినట్టన్నీ మేము రిలీజ్ చేశాం. ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి, బంచ్ ఆఫ్ ఫోటోస్ మీ పేపర్లో కూడా వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది దాడి? 23 జరిగింది. 23 జరిగితే కమిషనర్ పోలీసు మాట్లాడుతూ కనీసం దాని గురించి నువ్వు మాట్లాడవు. అదే స్టీఫన్ యాక్సెప్ట్ చేశాడు. ఇది కుట్రలో భాగం అవునా కాదా నిలదీస్తున్నా. అంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎన్క్వైరీ 23వ తారీఖు చేశామంటాడు. అయితే ఎవరుది ఫిర్యాదు చేశారో చెప్పరు. పేపర్లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు అని చెప్పుకుంటారు. అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇంత జరిగిన తర్వాత డేటా ఎందుకు తీసుకెళ్ళా? పర్మిషన్ లేకుండా ఒక పార్టీ, ఒక వ్యక్తి కూడా కాదు, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలకే మనుగడ లేకపోతే సాధారణ వ్యక్తులకి, వ్యవస్థలకి మనుగడ ఎక్కడుంది? రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకు ఒక గ్యారంటీ ఉంది అందరికంటే కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రజల రిప్రజెంటేషన్స్ కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అది కూడా వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటాయని అడుగుతున్నా. 6వ తారీఖు మేమంతా కూడా ఇవన్నీ ఫోటోలన్నీ రిలీజ్ చేశాం. అన్ని రిలీజ్ చేస్తే అన్ని ప్రెస్ల్లో వచ్చాయి. 7వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీఫన్ రవీంద్ర ప్రశ్నిస్తే ఒక జర్నలిస్ట్ ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేశాం ఆ రోజు అంటాడు. క్యాజువల్ ఎన్క్వైరీ మా డేటాలో దొంగిలించకపోయి ఇది ప్రిలిమినరీ ఎన్క్వైరీగా మీకు కనపడొస్తుందా? మా ఆఫీస్కి రావడానికి మీరు ఎవరని అడుగుతున్నాం? మేమేమి నేరం చేశామని అడుగుతున్నాం? ఒక రాజకీయ పార్టీ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టి చేస్తే కనీసం మర్యాద లేకుండా గవర్నమెంట్ డేటా చోరీ చేశారనే నెపంతో మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా చెప్పరు. మామూలుగా ఉద్యోగులు 120 మంది పాపం భయపడిపోయారు. వాళ్ళంతా షేక్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగం కోసం, కడుపు కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళు బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చేసిందంతా 2, 3, 4వ తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్ ఉండడం, ఆయనే డైరెక్షన్, అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్, యాక్ట్ చేసేది పోలీసులు, డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్, వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్. ఒకరిద్దరు కాదు, మల్టీ